हाई फ्रेंड्स, वेलकम बैक टू फिनिश क्रिएशंस। फ्रेंड्स, ఈరోజు మ్యాగీ తో పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం। ఫ్రెండ్స్, మా ఛానల్ ని మీరు ఎంతగానో ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా థాంక్స్। ఫ్రెండ్స్, మొదటిసారి గనుక మీరు మా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। అప్పుడు మేము చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి। అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి। ఫ్రెండ్స్, మరి ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా మ్యాగీ తో పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం। ఫ్రెండ్స్, ముందుగా ఒక 10 రూపీస్ మ్యాగీని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నానండి। ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ ని పెట్టుకొని అందులోకి 2 గ్లాసుల వాటర్ ని తీసుకోవాలి। వాటర్ వేడెక్కాక ఇలా చిన్న ముక్కలుగా చేసుకున్న మ్యాగీని పాన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా ఉడికించుకోవాలండి। మరి ఎక్కువ సేపు ఉడికించుకోకూడదు, ఎందుకంటే మ్యాగీ చాలా మెత్తగా అయిపోతాయి। సో ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది। మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి। మీకు మ్యాగీ అతుక్కుంటుంది అనే డౌట్ ఉంటే కనుక మీరు ఒక 1/2 టీస్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటే మ్యాగీ చాలా పొడిపొడిగా ఉంటుందండి। చూడండి, మ్యాగీ చక్కగా ఉడికిపోయింది। ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మ్యాగీలో ఎక్కడ వాటర్ లేకుండా వేరే ప్లేట్ లోకి కానీ బౌల్ లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। మీరు కావాలంటే ఈ వాటర్ ని వడకట్టేసుకోవచ్చండి। వడకట్టేసి కొంచెం చన్నీళ్ళు కూడా పోసుకోవచ్చు। మీకు ఎలా వీలైతే మీరు అలా చేసుకోవచ్చండి। మ్యాగీ అంతా కూడా ఆరిపోయే వరకు మనం పక్కన పెట్టుకోవాలి। ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మ్యాగీలో ఎక్కడ వాటర్ ఉండకూడదండి। మీకు వీలైన పద్ధతిలో మీరు వడకట్టుకోవచ్చు, కానీ మ్యాగీలో మాత్రం వాటర్ ఉండకూడదు। ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంటే కనుక మనం పిండి కలిపినప్పుడు బాగా పల్చగా అయిపోతుంది, అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకుంటుందండి। అందుకని మ్యాగీలో వాటర్ లేకుండా చూసుకోవాలి। ఇక ఇప్పుడు మన పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకుందామండి। మనం ముందుగా ఉడకపెట్టుకున్నాం కదండి ఆ మ్యాగీ, అలాగే మ్యాగీ మసాలా వస్తుంది కదండి 10 రూపీస్ ప్యాకెట్ ఆ మసాలా, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 2 మీడియం సైజు ఉల్లిపాయలని స్లైసెస్గా కట్ చేసుకున్నానండి, తర్వాత 1 టేబుల్ స్పూన్ తురిమిన క్యారెట్, 1 టేబుల్ స్పూన్ క్యాప్సికము, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 ఎగ్ అండి, తర్వాత కొద్దిగా కొత్తిమీర, అలాగే 3 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి, తర్వాత 1.5 కప్పు శనగపిండి। ఇక ఇప్పుడు ఒక బౌల్ని తీసుకోవాలండి। ఆ బౌల్లోకి ఆనియన్స్ని వేసుకోవాలి ఫస్ట్, తర్వాత పచ్చిమిర్చిని వేసుకోవాలండి, ఆ తర్వాత కొత్తిమీరను వేసుకుని, తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకుని బాగా కలుపుకోవాలండి। ఇలా కలుపుకోవటం వల్ల ఉల్లిపాయలో ఉన్న నీరంతా కూడా వచ్చేస్తుందండి, అలాగే ఉల్లిపాయలు కూడా మనం పకోడీ వేసుకున్నప్పుడు త్వరగా ఫ్రై అయిపోతాయి, అలాగే మనం పిండి కలుపుకోవడానికి కూడా ఎక్కువ వాటర్ కలుపుకోకుండా ఈ ఉల్లిపాయల్లో ఉన్న నీరే మనకు సరిపోతుందండి। అందుకనే మనం ఉల్లిపాయల్ని ముందుగానే బాగా కలుపుకోవాలి। ఇక తర్వాత క్యాప్సికంను అలాగే 1 టీ స్పూను నెయ్యిని వేసుకుని బాగా కలుపుకోవాలండి। ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా సాఫ్ట్గా కలుపుకోవాలండి, ఎందుకంటే క్యాప్సికం ముక్కలుగా ఉంటే పకోడీ చాలా టేస్టీగా ఉంటుందండి। ఇక తర్వాత తురిమిన క్యారెట్ను అలాగే మ్యాగీ మసాలాను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి, తర్వాత ఎగ్ను కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి। ఎగ్ని యాడ్ చేసుకోవటం వల్ల మన పకోడీ చాలా మెత్తగా వస్తుంది। ఇక్కడ మనం ఎలాంటి బేకింగ్ సోడాను కూడా వాడలేదండి, వాడకుండానే పకోడీ చాలా మెత్తగా వస్తుంది। ఇక ఇప్పుడు నూడిల్స్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి, మరీ గట్టిగా ప్రెషర్ పెట్టకూడదండి, సాఫ్ట్గా కలుపుకోవాలి। ఇక ఇప్పుడు శనగపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం కలుపుకోవాలండి, ఒక్కసారి వేసుకోకూడదు, ఎందుకంటే ముద్ద ముద్దగా అయిపోతుంది కాబట్టి। సో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి। నేను ఎక్కడా కూడా వాటర్ యాడ్ చేసుకోలేదండి, మ్యాగీలో ఉన్న తడి ఆనియన్స్లో ఉన్న నీరే నాకు సరిపోయింది। మీకు ఒకవేళ కనుక పిండి పల్చగా అయిపోయింది అనుకుంటే కనుక మీరు కొద్దిగా కార్న్ఫ్లోర్ కానీ లేదా బీప్ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇక ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకుని బాగా కలుపుకోవాలి। మీరు కొంచెం కారం ఎక్కువ తింటారంటే స్టార్టింగ్లోనే నేను 3 పచ్చిమిర్చిని వేశాను కదండి, అప్పుడు మీరు 5-6 పచ్చిమిర్చిని వేసుకోవచ్చు। ఇక స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోవాలండి। ఆయిల్ బాగా వేడెక్కాక పిండి మరీ ఎక్కువ ఎక్కువ కాకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలండి, అప్పుడు మనకి త్వరగా ఫ్రై అవుతాయి, అలాగే లోపల కూడా
చక్కగా ఉడుకుతాయి. స్టవ్ ఎప్పుడూ కూడా మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఏదైనా కూడా మనకి మంచిగా లోపల బాగా ఉడకాలి అంటే కనుక స్టవ్ ఎప్పుడూ కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మంచి కలర్ వచ్చినాయి కదా. ఇక ఇప్పుడు మనం వీటినన్నిటినీ కూడా సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇక మిగతా పిండిని కూడా అలా వేసుకుందామండి. అలా మొత్తం పిండి అయిపోయే వరకు మనం వేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో పాలకూర యాడ్ చేసుకోవచ్చు, అలాగే ఇంకా స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. అలా మీకు ఏది కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి మ్యాగీ పకోడీ, చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే చాలా వెరైటీగా కూడా ఉంటాయి. హాట్ హాట్గా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అసలు ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా తింటారు, అంత బాగుంటాయి. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే మరిన్ని వెరైటీ రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.